टीएन टीवी न्यूज़ में आपका इस्तकबाल है। शहर हैदराबाद में गांजे की फरोख्तगी पर रोक लगाने के लिए हैदराबाद पुलिस शब रोज काम कर रही है। कुकटपली पुलिस स्टेशन हदूद में विशाखापट्टनम के एक शख्स को गांजे की तस्करी के इल्जाम में गिरफ्तार कर लिया गया। डीजीपी माधापुर जोन शिल्पावली ने कुकटपली पुलिस स्टेशन में एक सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए कहा कि विशाखापट्टनम के मौजे तोमलापाला का मुतवत्तिन अंजन कुमार आसानी से रुपये कमाने के चक्कर में विशाखापट्टनम के रहने वाले बाबाई नामी एक शख्स से गांजा खरीद कर शहर हैदराबाद के मुख्तलिफ मकामात पर महंगे दामों पर फरोख्त किया करता था। बावासी जराये की इतला के मुताबिक इस शख्स को गिरफ्तार कर लिया गया। इसके पास से 5175 किलो गांजा बरामद किया गया। दीगर तफसीलात के लिए आइए देखते हैं ये रिपोर्ट। इसी तरह की खबरों के लिए देखते रहिए आपका अपना पसंदीदा चैनल टीएन टीवी न्यूज़। हर खबर से रखे आपको बाखबर। అంటే 7th of January మధ్యాహ్నం అరౌండ్ 2 o'clock కుకట్పల్లి బస్ స్టాప్ దగ్గర ఈ అక్యూజ్డ్ బవిరిశెట్టి అంజన్ కుమార్ అని చెప్పి ఏజ్ 32 ఇయర్స్ హీస్ యాక్చువల్లీ ఫ్రమ్ అనకాపల్లి విశాఖపట్నం ఫ్రమ్ ఏపీ ఈయన అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పి సెక్టర్ ఎస్ఐ మహేందర్ రెడ్డి తర్వాత అతని స్టాఫ్ పరమేశ్వర్ రెడ్డి వీరందరూ కూడాను గమనించి ఇన్స్పెక్టర్ గారికి డిఏ గారికి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెళ్ళి అతన్ని చెక్ చేయగా అతని వద్ద నుంచి 5.175 kgs గాంజా నీట్గా 3 ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఉంది. ఈచ్ ప్యాకెట్ కంటైనింగ్ 465 grams ఒకటి, 2043 grams ఒకటి, 2028 grams ఒకటి. ఈ ప్యాకెట్స్ ఆయన బ్యాగ్లో దొరకడం జరిగింది చెక్ చేయగా. సో ఈయన పెడ్లర్, ఎవరి దగ్గర నుంచి అయితే సోర్స్ చేశాడో ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉంటాడు. ఇప్పుడు ఇతను అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అంజన్ కుమార్, ఈయన 2021 మార్చిలో ఆల్రెడీ విజయవాడ రైల్వే పోలీస్ వాళ్ళు ఇతన్ని పట్టుకొని జైలుకి కూడా పంపించడం జరిగింది. ఈయన రిలీజ్ అయ్యి మళ్ళీ కూడా అదే యాక్టివిటీ రెజ్యూమ్ చేయడం, అట్లనే అక్కడి నుంచి మెటీరియల్ ఇది తీసుకువచ్చి దుల్పేట్ ఏరియాకి సప్లై చేయడం కోసం అని చెప్పి లింగంపల్లి స్టేషన్లో దిగి కుకట్పల్లి బస్ స్టాప్ నుంచి దూలిపేట వెళ్ళడానికి ఆగి ఉన్నప్పుడు మన పోలీస్ వాళ్ళు, కుకట్పల్లి పోలీస్ వాళ్ళు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇతని మీద క్రైమ్ నెంబర్ 26/2022 అండర్ సెక్షన్ 20B(2) అండ్ క్లాస్ బి ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 కింద కేసు బుక్ చేయడం జరిగింది. ఇతన్ని ఇప్పుడు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే యాక్చువల్ సప్లయర్ ఉన్నారో ఇతని కోసం కూడా టీం డిప్లాయ్ చేయడం జరిగింది. గాంజా 5.175 kgs అండ్ రెడ్మీ సెల్ ఫోన్ ఫ్రమ్ ది అక్యూజ్ ఆల్ వర్త్ అబౌట్ 1 lakh rupees. థ్యాంక్ యూ మ్యామ్. అయిపోయిన తర్వాత తీసుకుంటాను. అయిపోయిన తర్వాత తీసుకుంటాను.